అందరికీ నమస్కారం. నేను ఇండస్ట్రీకి వచ్చి 33 సంవత్సరాలు. ఈ 33 సంవత్సరాలు ఎప్పుడూ నాకు మీడియా చాలా చాలా సహాయం చేసింది. నా అభ్యున్నతికి, నా అభిప్రాయాలకి, ప్రజలతో షేర్ చేసుకోవడానికి నాకు చాలా గొప్పగా సహాయకారిగా ఉండింది. మరొకసారి మీ మీడియా సహాయం తీసుకోవడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టా. మే 13 నాకు ఆరోగ్యం బాగుండలా యశోద హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. చిన్న అనారోగ్యమే, హెర్నియా. మీకు తెలుసు హెర్నియా అంటే అదేం క్యాన్సర్ కాదు, అదేమి మరో జబ్బు కాదు. దానికి ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత దురదృష్టం ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చింది. నాకు ఇన్ఫెక్షన్ వచ్చిందని ఎవరు కనిపెట్టల, డాక్టర్లు కూడా. ఇంటికి వస్తున్నాను, జ్వరం వస్తూ ఉంది, మళ్ళీ వాళ్ళు వెళ్తున్నారు, జ్వరాన్ని మందులిస్తున్నారు. అలా హాస్పిటల్లో జాయిన్ అయ్యాను 10 డేస్. మళ్ళీ 104, 105 ఫీవర్ వచ్చింది. మళ్ళీ ఇంజెక్షన్ ఇస్తారు, ఒళ్ళంతా స్వెట్టు, మళ్ళీ నార్మల్ అవుతుంది. ఇట్లా 2 నెలలు నేను సఫర్ అయ్యా. నిజంగా నేను చనిపోతానేమో అని చెప్పి నాకు భయం వేసింది. ఎందుకంటే దగ్గర దగ్గర 10 కిలోలు బరువు తగ్గా. తగ్గిన తర్వాత మళ్ళీ స్కాన్ చేసి తగ్గిందండి, కొంచెమే ఉంది ఇన్ఫెక్షన్, కొంచెమే ఉంది, తగ్గిపోతుంది, ఇంటికి పంపించారు. మళ్ళీ వచ్చింది. వస్తే యశోదలో జాయిన్ అయిన తర్వాత నాకు డౌట్ వచ్చి ఎందుకు ఈ డాక్టర్లు కనిపెట్టలేదని చెప్పి, మెయిన్ డాక్టర్ ఉన్నాడు డాక్టర్ ఎంఈ రావు గారు అని చెప్పి కేసీఆర్ గారికి అప్పట్లో ట్రీట్మెంట్ చేసిన డాక్టర్. నా భార్య ఫోన్ చేస్తే ఆయన లండన్లో ఉన్నాడు, ఇంకా ఆయన 1 వీక్ అక్కడే ఉండేవాడు ఎంఈ రావు గారు. నా భార్య అంది, ఏమండి మా ఆయనకి మళ్ళీ ఫీవర్ వచ్చింది అంటే ఆయన భయపడ్డాడు. ఎందుకంటే దీనికి ఫీవర్ రాకూడదు ఇట్టి పరిస్థితుల్లో. నేను అర్జెంటుకి వస్తున్నానమ్మా అని చెప్పి మార్నింగ్ ఫ్లైట్కి వచ్చాడు. మార్నింగ్ ఫ్లైట్కి వచ్చి నా వీపు మెడ పట్టుకొని చూడంగానే వెంటనే ఇది ఫీవర్ కాదు, ఇన్ఫెక్షన్ అని వెంటనే పెట్ స్కాన్ చేశారు. ఉళ్ళంతా స్కానింగ్ టోటల్ చేస్తే అంతకుముందు ఎక్కడైతే ఆపరేషన్ చేశారో ఆ దాని కింద చాలా ఇన్ఫెక్షన్ వచ్చింది. అది ఆయన కనిపెట్టలేకపోయినా, లండన్ నుంచి రాకపోయినా ఈ పాటికి మన శాలరీ పైకి వెళ్ళిపోయేది. ఆ లక్కీగా డాక్టర్ కనిపెట్టి వితిన్ 1 అవర్ 1½ అవర్లోనే ఓపెన్ సర్జరీ చేశారు. అంటే కింద పొట్ట ఓపెన్ చేసి లోపల ఉన్నది ఏవైతే అన్వాంటెడ్ ఉందో అవన్నీ బయటికి తీయటం వల్ల తెల్లారేకెళ్ళి నేను చాలా ఎనర్జీతో ఉన్నా. 1 డేలోనే ఇన్ఫెక్షన్ మొత్తం పోయే తలకి. ఈ ప్రాసెస్లో ఏమైందంటే మరి కొంతమంది అంటే సోషల్ మీడియాలోనో దాని వెబ్సైట్సా ఏమంటారు యూట్యూబ్ అంటారు వాటిలో విఫలమైపోయిన ఆపరేషను విషమ పరిస్థితుల్లో పోసాన కృష్ణమురళి ఇవి ఎలాంటి హెడ్డింగ్లు వస్తే షీ క్రైడ్ లైక్ ఎనీథింగ్ నా భార్య. ఎట్లా పెట్టారు ఏంటండి మీరు ఇప్పుడు బెటర్ అయ్యారు కదా అని అంటే తెలియదు చాలామందికి. ఇది నాకు 2 సార్లు ఆపరేషన్ చేస్తే నేను బాగున్నాను, ఆరోగ్యంగా ఉన్నాను. దీనివల్ల ఏమైందంటే సినిమా ఇండస్ట్రీలో కూడా పోస్తాను కృష్ణమురళి చాలా సీరియస్గా ఉందంటని వేషం ఇచ్చేవాడు కూడా ఇవ్వడం. పబ్లిక్లో కూడా టాక్ ఏంటంటే పబ్లిక్లో పోసానికి చాలా సీరియస్గా ఉందంట, బతకటం కష్టమంట కదా అని నేను విన్నా. మన మీడియా వాళ్ళు విన్నారు, మీడియా మన జర్నలిస్టు నాగేశ్వరరావు గారు నాతో చెప్పారు, అయ్యా మా ఆఫీసులో తెలియదు మీరు హెల్తీగా ఉన్నారని, ఇవాళ రేపు అన్నట్టున్నారంట అన్ని లెవెల్లో మాట్లాడాడు. అప్పటికి ఒక చిన్న క్లిప్పింగ్ ఇచ్చా, నేను బాగున్నానండి అంటే అది ఎవరికి రీచ్ కాలా. అందుకని మొత్తం మీ మీడియా సోషల్ మీడియా హెల్ప్ తీసుకుందామని చెప్పి
మొత్తం ప్రజానీకానికి, మా తెలుగు సినీ పరిశ్రమకి, సోషల్ మీడియా వాళ్ళకి, శ్రేయోభిలాషులకి, శ్రేయోభిలాషులు కాని వాళ్ళకి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను వెరీ హెల్దీగా ఉన్నా, ఆరోగ్యం చాలా బాగుంది. 2 ఆపరేషన్లు చేశారు, 1 మీరు చెప్పినట్టుగా ఫెయిల్ అవ్వలేదు, ఇన్ఫెక్షన్ వచ్చింది. 2 ఆపరేషన్ చేశారు డాక్టర్ ఎంవీ రావు గారు, గ్రేట్ డాక్టర్. ఆయన వల్లనే నేను బతికా. నా భార్య కూడా బతికిందంటే ఎంవీ రావు గారి పుణ్యమే. నిమోనియా వస్తే ఎవరు కనిపెట్టలా, ఆయనే కనిపెట్టాడు డాక్టర్ ఎంవీ రావు గారు. అలాగ నాకు, నా భార్యకి ఆయనే పునర్జన్మ ఇచ్చాడు. నేను పుట్లో గ్యారంటీ చచ్చిపోను, చాలా స్ట్రాంగ్గా ఉన్నా కాబట్టి నాకు వేషాలు ఇవ్వచ్చు, ప్రజలు మీరు నన్ను ప్రేమించవచ్చు, నాకు ఫోన్ చేయొచ్చు, ఎవరైనా నాతో మాట్లాడవచ్చు. అది మీ మీడియా ద్వారా నేను చెప్పదలుచుకుంది. ఇంకేమైనా మీరేమైనా ఉంటే అడగండి. అంటే ఇప్పుడు హాస్పిటల్లో ఎవరైనా ఉన్నారనుకోండి, పక్క పేషెంట్లు, మురళీ గారిని ఆపరేషన్ తీసుకెళ్తున్నారంట, అదిగో దాని మీద ఉన్నాడు, స్ట్రెచర్ మీద. అంటే మొన్న లాస్ట్ మంత్ ఆపరేషన్ చేశారు కదండి, అది ఫెయిల్ అయిందంటండి మళ్ళీ ఆపరేషన్. ఒకసారి ఆపరేషన్ ఫెయిల్ అయ్యి మళ్ళీ పొట్ట ఓపెన్ చేస్తామంటే ఎవరికైనా భయమే. అంటే అప్పటికి చాలా తగ్గిపోయి 10 కిలోలు ఒక స్కెల్టన్లా తయారయ్యా, 2.5 నెలలు. అయితే వేరే హాస్పిటల్ కూడా ఒకసారి మధ్యలో వెళ్ళా, డౌట్ వచ్చి ఏమి కనిపెట్టలేదని. వేరే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు 2 చూసి యువర్ లక్కీ, వెరీ గుడ్ పో అన్నాడు. ఇంటికి వస్తే మళ్ళీ పడిపోయా 105 జ్వరం. అప్పుడు ఎంవీ రావు గారు పుణ్యం అని ఆయన కనిపెట్టి స్కాన్ చేస్తే పెట్ స్కాన్ అనేది, అప్పుడంతా ఇన్ఫెక్షన్ తెలిసిందండి. ఎంత ఇన్ఫెక్షన్ అంటే అన్బేరబుల్, 105, 106 ఫీవర్, ఎప్పుడు అంతగా తగ్గల, 105, 106. ఏమంటే నేను కొలాప్స్ అవ్వటం, మళ్ళీ వాళ్ళు ఇంజెక్షన్లు చేయటం. అంటే నేను ఆల్మోస్ట్ ఒక బాత్రూమ్కి వెళ్ళాలంటే ఇద్దరు పట్టుకోవాలి నన్ను, బాత్రూమ్ యూరిన్కి. ఓ పక్క నా భార్య, ఓ పక్క మా అక్క, అట్లా ఎత్తుకొని తీసుకెళ్ళేవాళ్ళు బాత్రూమ్కి. నిజంగా ఆ పొజిషన్లో ఉన్నా, బట్ ఎక్కడో నా మనసులో అయితే ఉంది ఈ చీటీ చినిగిపోయిద్దని. ఎందుకంటే అన్నం లేదు, 1 మంత్ అన్నం తినడానికి లేదు. ఫ్లూయిడ్స్ ఎక్కిస్తే నా సరిపోటలా, ఫ్లూయిడ్స్ వలన చలి ఎక్కువై వణుకొస్తుంది. ఫ్లూయిడ్స్ ఉంటేనే కదా అన్నం లేకపోయి ఉండేది, ఒక్క ఫ్లూయిడ్ కూడా ఎక్కించే పని లేదు, అన్నం లేదు, యాంటీబయాటిక్ ఇవ్వాల్సి వచ్చింది. అది నిజంగా క్లిష్టమే. కానీ ఎంవీ రావు గారు యశోదాలో ఉంటారు, ఆయన నా పాలెడు దేవుళ్ళలాగా ఉండి, ఇంకా నేను చేయాల్సిన పనులు ఏవో చాలా ఉండి ఉంటాయి, మరి ఇండస్ట్రీలోనో బయటో ఇంకెక్కడో రాజకీయాల్లోనో ఎక్కడో కానీ నాకు ఇంకా నేను చేయాల్సిన పనులు ఉండి ఉంటాయి. అందుకని నన్ను క్షేమంగా బ్రతికించి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి పంపించారు. నిన్న కూడా మళ్ళా మొత్తం మళ్ళా పొట్టగిట్ట స్కాన్ చేస్తే అన్నీ క్లియర్గా ఉన్నాయి, ఏమి లేవు, అన్ని ఆర్గాన్స్ బాగున్నాయి, ఇతరత్ర జబ్బులు ఏమి లేవు నాకు. అందుకని లక్కీగా ఎక్కువ తగ్గి మళ్ళా మీ ముందుకు రాగలిగా. అన్నీ నాన్ వెజ్ కూడా, మటను, చికెను, అరిసెలు. దేవుడా, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము? వైసీపీ 2011లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు. అప్పుడు కాంగ్రెస్ ద్వారా వచ్చిన ఎంపీని రిజైన్ చేసి మళ్ళా తన పార్టీ ద్వారా ఎంపీగా నుంచున్నారు. నుంచుంటే విజయలక్ష్మి మేడం గారు కూడా రిజైన్ చేసి మళ్ళీ పులివెందుల్లో ఎమ్మెల్యేగా నుంచున్నారు. దానికి నేను కడపలో 1 వీక్ ఉండి ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారికి, విజయమ్మ గారికి నేను 1 వీక్ సపోర్ట్ చేసి ఆ నుంచి మనల్ని హైదరాబాద్ రావడం జరిగింది. ఎందుకు చెప్పొచ్చారంటే ఈ మాట, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు పార్టీలో సినిమా ఇండస్ట్రీ నుంచి
నేనే ఉన్నా, రోజా గారు ఉన్నారు. రోజా గారిని చూశాను ఎప్పుడు మీటింగుల్లో నేను, తప్ప సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు రాలా. ఎందుకంటే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చాలా దీక్షలు పెట్టారు, గుంటూరులో రైతు దీక్ష, ఫీజు రియంబర్స్మెంట్ దీక్ష, అనంతపురంలో కూరగాయలు బాగా రేట్లు పెరుగుతుంటే అక్కడ దీక్ష, చాలా దీక్ష. ప్లేనరీ పెట్టారు, ప్లేనరీలో కడప జిల్లాలో ఎడుగులపాయలో అక్కడ. ఇవన్నీ నేను తిరిగా మొత్తం సినిమా చూసుకుంటూ ఇవన్నీ తిరిగాను. అప్పట్లో మన సినిమా వాళ్ళు ఎవ్వరూ లేరు, రోజా గారు నేను. అప్పటి నుంచి ఇది 9వ సంవత్సరం, అప్పటి నుంచి జగన్ గారిని నేను అభిమానిస్తూ ఉన్నా, ఫాలో అవుతూ ఉన్నా. వేరే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎలక్షన్లో మొన్న నుంచున్నారు, మొన్నప్పుడు గెలిచిన ముందు, అప్పుడు నేను ఎంత చేయగలిగానో స్పీచ్ల ద్వారా కానీ, మాట్లాడటం కానీ, ఇంటర్వ్యూస్ కానీ, మరొకటి కానీ, చంద్రబాబు గారు మాట్లాడితే దాని గురించి నేను కౌంటర్ మాట్లాడటం కానీ, లోకేష్ బాబు గారు మాట్లాడితే కౌంటర్ మాట్లాడటం కానీ, నేను ఎంత చేయగలనో ఉడతా భక్తిగా సేవ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ పార్టీకి అంతా నేను చేశా. చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మనుషులే నన్ను అడిగారు, పెద్దవాళ్ళే మా ఇంటికి వచ్చారు. అన్న మీకేం కావాలి, మీకు ఎంపీ కావాలా, రాజ్యసభ ఎమ్మెల్యేనా, మీకు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదండి, నాకే పదవులు వద్దు, నాకు జగన్ గారు ఇష్టం. ఎందుకంటే జగన్ గారు ఇష్టం అంటే జగన్ గారు మా క్యాస్ట్ అని కాదు, నా క్లాస్ మేట్ అని కాదు, ఉన్న రాజకీయ నాయకుల్లో ఈయన బెటర్ పొలిటీషియన్లాగా నాకు కనపడ్డారు. చదువుకున్నారు, నడుతుంది, కండక్ట్ ఉంది, క్యారెక్టర్ ఉంది, ఇవి నేను అబ్జర్వ్ చేశా. అందుకని అతను నేను వాలంటీర్గా నేను సపోర్ట్ చేస్తాను తప్ప ఏ పదవి ఆశించి నేను చేయట్లేదు. మీరు అనుకున్న పదవులు ఏమి నాకేం వద్దు, చెప్పండి అన్నకి అని చెప్పి నేనే ఎలక్షన్ ముందే చెప్పి పంపించడం జరిగింది. ఎలక్షన్ గెలిచారు. ఏదైతే నేను అనుకున్నానో మనస్ఫూర్తిగా జగన్ గారు ముఖ్యమంత్రి కావాలని ముఖ్యమంత్రి అయ్యారు. అదే నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యా. ఇప్పుడు పదవి ఇస్తానంటే తీసుకోరా అన్నారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు నన్ను పిలిచి, మురళి ఇది నువ్వు చేస్తే బాగుంటుంది, చేయంటే నేను చేస్తా. అది అందులో ఇగో ఏముంది, అహంకారం ఏముంది, మన దాగుడు మూతల గతులు ఏమి లేవు. నాకే నేను ఇప్పుడు ఎవరిని ఏది ఇంతవరకు నాకు అడుక్కోలా. నాకు మీసాలు వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో కానీ, మరో చోట కానీ ఉద్యోగం విషయంలో కానీ నేను ఎవరిని బెగ్గింగ్ చేసిందే లేదు. ఎవరైనా ఈ పని నువ్వు చేస్తే బాగుంటుంది మురళి, ఇది నువ్వు చేసి పెట్టవా, ఇది నువ్వు చేయవా, ఇట్లాంటి అయితే ఐ కెన్ డూ. అంతేగాని ఎగబడి నా తెలియక ఉండేటట్టుగా నా పేరులు చెప్పించుకొని ఇలాంటి సత్రం పనులు నా జాతి కాదు. అందుకని జెన్యున్ వేరున్న మురళి ఇదిగో ఈ పని అయితే మురళి బాగా చేస్తాడు, ఇందులో ఇంత డబ్బు ఉంది, ఒక రూపాయి కూడా కరప్షన్ ఉండదు, జెన్యున్కు చేయగలడు మురళి అని అట్లాంటి పనులు నాకు అప్పగిస్తే, ప్రజలకు ఉపయోగపడేవి, ప్రభుత్వానికి ఉపయోగపడేవి ఉంటే అట్లాంటివి నేను చేయగలను. నామినేటెడ్ పదవి కంటే అవి పెద్దే కదా. ఇంకా ఏ పని తీసుకోరన్నా, ఏ పని ఇప్పుడు ఏ పదవి నాకు వద్దు అని చెప్పేశాను. నేనే చెప్పాను లైవ్ మా వాళ్ళు ఎవరికి చెప్పారో జగన్ గారి మనుషులు ఏమన్నా ఎందుకు అనుకున్నా ఉన్నంటే, ముందు జగన్ గారిని ముఖ్యమంత్రి కానీ ఉన్నాయన, జగన్ గారు ముఖ్యమంత్రి అయితే పదవి గురించి పెద్దగా ఆలోచించక్కర్లేదు, నా ఉపయోగపడే పదవి ఏమైనా ఉంటే అప్పుడు చేద్దాం, ఇదే అంది. అలాగని అది నాకు ఇస్తారేమో అని నేను గుంటకన్నా నకలా చుట్టలా, అదైతే లేదు. కాదు ఇప్పుడు నా రవి దీనికి యథార్థం చెప్పాలి, నేను ఎలా చెప్పినా తేడా వచ్చింది. అంటే పదవికి కొంతమందికి పదవిని ఇష్టపడతారు, చాలామంది చూడండి ఇష్టపడుతుంటారు. నాకు అంత ఎగబడి తీసుకునేంత ఇష్టం నాకు ఉండదు. జూనియర్స్కి రావచ్చు, తప్పే ఉంది, జూనియర్స్కి
నాకంటే జూనియర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి పదవి మీద కోరికలు ఉండొచ్చు. ఈ పదవి వస్తే నాకు బాగుండు, ఈ పదవి వస్తే నాకు బాగుండు, నేను పార్టీకి సేవ చేసే కదా, ఈ పదవి నాకు ఇవ్వండి అని చెప్పించుకోను, లేకపోతే మరో రకంగానో వాళ్ళ పదవులు వస్తుంటాయి, లేకపోతే వాళ్ళు చాలా ఎక్కువ శ్రమించారేమో పార్టీ కోసము. జూనియర్ అయినా కానీ ఎక్కువ కష్టపడవచ్చు కదా, ఇప్పుడు నీ సీనియర్నే కాదంటలా, కానీ జూనియర్ నాకంటే చాలా ఎక్కువ కష్టపడి ఉంటాడేమో పార్టీకి, భుజాన మోసాడేమో ఆ పార్టీని ఒక భుజం మీద, అందుకు వచ్చి ఉండొచ్చేమో. అర్థమైంది కదా, నాకెందుకు రాలేదంటే నేను అడగలేదు కాబట్టి. అందుకే ఆ రెండో క్వశ్చన్ వేయద్దు మీరు. నాకు ఊహ తెలిసిన ఎప్పుడంటే 83 నుంచి, 83లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు నేను యూనివర్సిటీ జనరల్ సెక్రటరీని. ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఎన్నో ప్రభుత్వాలు దూశా, ఎందరో ముఖ్యమంత్రులను దూశా. వీళ్ళందరిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తీసి మినహాయిస్తే వీళ్ళందరికంటే చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, చాలా సమర్థవంతంగా. మీరు చూడండి అతి తక్కువ టైము అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారో మీరే చూడండి. అసెంబ్లీలో తను ఏమేంటి మేనిఫెస్టో ఓపెన్ చేసి, మేనిఫెస్టోలో నేను ఏమేమి అనుకున్నానో ఇవన్నీ నేను నెరవేరుస్తానండి అని వన్ బై వన్. కొంతమంది ఐదేళ్లకి, మొత్తం 5 ఏళ్లకి నెరవేర్చినా గొప్పే, కానీ ఇప్పటి నుంచే ఈయన పునాది వేసుకుంటూ వన్ బై వన్ చేసుకుంటూ ఒక్కొక్కళ్ళకు పన్నెప్పు చెబుతూ, ఎగ్జాంపుల్ పోలవరం, దాని గురించి పోలవరంలో కరప్షన్ జరిగింది, జరగకుండా ఉండడానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే చాలా గ్రేట్నెస్. జనరల్గా అవి పెట్టకుండా పోలవరంలో డబ్బులు బాగా తినొచ్చు. నాకు నచ్చిన వాడికి ఇచ్చారనుకుంటే కాంట్రాక్టు 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు తింటాం. డెట్ ఈజీ, మనం చూస్తున్నాం, వింటున్నాం కూడా చెవుల్లో. అలాంటిది ఎవ్వడు ముట్టుకోవద్దు. జ్యుడిషియల్ ఎంక్వైరీ దానికి ఇచ్చేస్తాం, కమిటీకి ఇచ్చేద్దాం. వాళ్ళు చెప్తారు పలానా పలానా వాళ్ళకి ఇవ్వచ్చు, జడ్జి గారు వాళ్ళకి ఇచ్చేద్దాం. ఇలాంటి నిర్ణయాలు చాలా జెన్యున్గా జరుగుతున్నాయి, ఇవి నాకు నచ్చినాయి. ఒక్కడు కూడా ఇంతవరకు తప్పు నిర్ణయం తీసుకొని అబ్బాస్ పాలైన సంఘటన ఏమీ లేదు. ఉంటే మీరు చెప్పండి. మీరు చెప్పింది లేదు, కానీ 100% వస్తాయి. ఎందుకంటే జగన్ గారు ఫస్ట్ టైము ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్రంలో చాలా అప్పులున్నాయి, బాగా డెఫిసిట్తో, ఎంటీ ఖజానాతో ముఖ్యమంత్రి సీట్లు కూర్చొని ఉన్నారు. దీనికి ఏది ఫస్ట్ ప్రయారిటీ? ఫస్ట్ అమ్మ ఒడికా, లేకపోతే పింఛన్ల గురించా, రైతు బంధు గురించా, మరొడు గురించా, అన్న క్యాంటీన్ గురించా, ఏది దీని ఫస్ట్ ప్రయారిటీ అయితే ప్రజలకి సౌకర్యంగా ఉంటుంది అనే ప్రాసెస్లో సినిమా కూడా వస్తుంది. ఇవాళ రేపు అంత రవి, ఇవాళగానా రేపా నెల రెండిల్లా డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీ కూడా 100% జగన్ ప్రభుత్వం నుంచి అండ ఉంటుంది, ఆదరణ ఉంటుంది. ఇది నా సినిమా ఏంటంటే సెన్సార్లో పడింది. సినిమాలో ఉండేది 70 సీన్లు కదా, 70 కట్లు పడ్డాయి. అది ఏ కట్టు పిక్కోలో తెలియట్లేదు నాకు. అందుకని దీన్ని ఆర్సీకి పంపించాలా, ఇంకేడన్నా పైకి పంపించాలనేది దాని మీదనే ఉండింది బండి. ఈ ఎలక్షన్స్ ఈ గొడవలన్నీ ఉన్నాయి కదా, అయిన తర్వాత మళ్ళీ పోయి ఒకసారి రిక్వెస్ట్ చేసి ఆఫీసర్ గారిని మళ్ళీ ఏమైనా కన్సిడర్ చేస్తారా, లేదా ఆర్సీకి వెళ్ళమంటారా, లేదా ఆర్సీకి వెళ్తే అసలు మొత్తం తీసేస్తాడా, ఓ టైటిల్ ఇస్తాడా అనే అదొక భయం ఉంది. అందుకే దాన్ని జాగ్రత్తగా తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాను. సెన్సార్లో ఉంది ప్రస్తుతానికి.
చేసుకోవచ్చు నాన్న, సినిమాకి దానికి పెద్ద సంబంధం ఏమిటి నాకు తెలిసి, అంటే నాకు ఇచ్చే పదవి నాకేం ముఖ్యమంత్రి పదవి ఇవ్వరు కదా 24 గంటలు అడగ చేయడానికి. ఇప్పుడు గుడ్ థింగ్ చేయడానికి 24 గంటలు చేయక్కర్లా, 2 రోజులకు ఒకసారి కూర్చున్నా కానీ గుడ్ థింగ్ చేయొచ్చు. ఎందుకు నిజంగా వచ్చింది దానికి పదవి, 3 రోజులు 4 రోజులు సినిమా 4 రోజులు చేసుకుంటాను, 3 రోజులు ఆడ పని చేసుకుంటా, వద్దంటారా? ఇబ్బంది లేకుండా చేస్తా, ఇబ్బంది ఉంటే సినిమాల మాంత ఆ పదవి ఇచ్చినంతకాలం ఈపోతే ఏకవాళ్ళు లేదు. నచ్చిన పదవి అనేది లేదు, ఏ పదవి ఇచ్చినా అది ప్రజలు ఉపయోగపడేది ఇస్తారుగా, నాకని ఎవరికైనా ప్రజలు ఉపయోగపడే పదవి కాబట్టి డెఫినెట్గా చేస్తా. ఎవరు అడగరేమో మర్చిపోయారేమో అనుకున్నాను నేను. ఒకసారి వచ్చింది చెప్పండి, అది పొరపాటు. అతను నాకు బాగా కావలసిన మనిషి, పృథ్వీ ఆప్తుడు, స్నేహితుడు, నా శ్రేయస్సు కోరేవాడు, కానీ అది తొందరపడి అన్నమాట. సినిమా ఇండస్ట్రీ పెద్దలకి జగన్ ముఖ్యమంత్రి కావటం ఇష్టం లేదు అనేది మాత్రం 100% బిగ్ మిస్టేక్ ఆ మాట అంటాం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ నేను 34 ఏళ్ళ నుంచి ఉంటున్నాను, 33-34 ఏళ్ళ నుంచి. ఇప్పుడు అంటే జగన్ గారి దగ్గరికి వెళ్ళి జగన్ గారికి ఒక దండేసి అభినందిస్తే జగన్ గారి మీద ప్రేమ ఉన్నట్టు లేకపోతే లేనట్టు కాదు. ఇప్పుడు పోయేసారి చంద్రబాబు గారు గెలిచారు, నేను పోయి ఏ దండ వెళ్ళి అభినందించలా, అంటే నాకు ఆయన ముఖ్యమంత్రి అవటం నాకు ఇష్టం లేదా? అట్లేం కాదుగా. ఇప్పుడు ఆల్రెడీ సురేష్ బాబు గారు విజయవాడ ఆఫీస్కి ఫోన్ చేసి, ఏమండి మా సినిమా వాళ్ళందరూ మా సినిమా వాళ్ళని వద్దామనుకున్నాము జగన్ గారు అభినందించడానికి, టైం ఇస్తారా అని అడిగితే, అసెంబ్లీలు జరుగుతున్నాయండి, అసెంబ్లీలు అయిపోగానే డెఫినెట్గా మీకు ఇన్ఫామ్ చేస్తానని చెప్పి సీఎం గారి ఆఫీస్ నుంచి మ్యాటర్ ఉంది, మెసేజ్ ఉంది, అది అందరి పెద్దలు తెలుసు. అది దురదృష్టం, పృథ్వీ గారు తెలియకపోవచ్చు. సురేష్ బాబు గారు ఆల్రెడీ పేపర్లో వేశారు, ఇది యంగ్ డైనమిక్ ఆ మనిషి సీఎం అయ్యాడు, రాష్ట్రం చాలా బాగుంటుంది, గ్రోత్ బాగుంటుందని ఆయన పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి, ఆ జగన్ గారు ముఖ్యమంత్రి అయితే ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? రాఘవేంద్రరావు గారు ఎవరి మీద పగబట్టే మనిషి కాదు, ఇంకా సురేష్ బాబు గారు కానీ, ఇంకా కృష్ణ గారు కానీ, కృష్ణరాజు గారు కానీ అందరు పెద్దలే కదా, అరవింద్ గారు కానీ, చిరంజీవి గారు కానీ. ఆయన జగన్ గారు ముఖ్యమంత్రి అయితే వాళ్ళకేం బాధ? కాబట్టి ఒకటి ఉంటుంది వాళ్ళకి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుకోండి, చంద్రబాబు గారు గెలవాలి అని ఉంటుంది. చంద్రబాబు గారు గెలవకపోయినంత మాత్రాన జగన్ గారు చేతపడి చేస్తారా? అది కరెక్ట్ కాదు. అది ఒకటి మాత్రం పృథ్వీ గారు మీరు నన్ను క్షమించాలి, అది తొందరపడి చెప్పిన మాట. ఏంది, ఆరేడు సినిమాలు చేస్తున్నా. అనిల్ రావిపూడి గారు మహేష్ బాబు సినిమాలు ఇచ్చారు, మా కొట్టాల సేవ దాంట్లో వేషం ఉందని చెప్పారు. కాకుండా 5 సినిమాలు చెన్నై చేస్తున్నా. ఒకటే సూర్యతేజ అని ఒక డైరెక్టర్ గారు, సంజీవ్ అని ఒక డైరెక్టర్ గారు, లక్ష్మీనారాయణ అని ఒక డైరెక్టర్ గారు, ఈ కొత్తవి అన్ని జరుగుతున్నాయి. ఒకటేమో అల్లర్ నరేష్ గారిది, ఒకటేమో కొండ మన విజయ్ కుమార్ గారు ఉన్నారు చూడండి, డైరెక్ట్ చేస్తాను ఫిల్మ్ ఆయనతో, రాజ్ తరుణ్తో షూటింగ్ వెళ్తున్నా నాన్న, వెళ్తున్నా. బట్ నేను జనాలు తెలియట్లా, ఇంక నేను హాస్పిటల్కి వెళ్తున్నాను ఫీలింగ్లో ఉన్నారు, షూటింగ్ వెళ్తున్నా. ఇవాళ లేదు రేపు ఉంది, రేపు వాళ్ళది ఏముంది, ఏకే ఎంటర్టైన్మెంట్ వాళ్ళది. బుల్లితెర బుల్లితెర అవకాశం వృత్తి చేస్తాను నాన్న. అన్నా లోకేష్ గారిని ఎవరు ఫాలో అయినా వేస్తే, ఫాలో అవ్వకపోయినా వేస్తే,
లోకేష్ గారిని దేని ఫాలో అవ్వాలి కాదు ఆయన ఎప్పుడు ఖాళీగా ఉన్న డాక్టర్ గురించి ఏముంటాడు ఇప్పుడు బిజీగా ఉన్నారు అనుకో బిజీగా ఉంటారు టెన్షన్గా ఆ పని చేయాలి ఈ పని చేయాలి ఆ పని ఈ పని చేయాలి జగన్ గారి లాగా బిజీగా ఉంటారు ఈ 24 అవర్స్ ఖాళీ మరి యాక్టివ్ ఆటోమేటిక్ ఉంటాడు కదా అంటే ఏదో ఒకటి పేపర్లో వేస్తే మనం ఇంకా మన లైన్లో ఉన్నాం అన్న ఫీలింగ్ ఉంటుందని అవన్నీ నాస్టిక్ థింగ్స్ అండి పట్టుకొని ముఖ్యమంత్రిని పట్టుకొని వెకిలి మాటలు ఈ మాటలు ఇట్టి వర్డ్స్ పట్టడం అనేది చాలా అభ్యంతరకరం ఇప్పుడు 2 నెలలు నిండలా ఇంకా జగన్ గారు ఒక అధికారానికి వచ్చి జనకు నచ్చేలాగా పరిపాలిస్తున్నాడు నీకు నచ్చేలాగా ఎందుకు పరిపాలించాలి నీకు నచ్చేలా పరిపాలించాలంటే ఇసుక దొంగతనం చేయాలి పోలవరంలో తినాలి గాలికి పడిపోయే సెక్రటేరియట్ కట్టాలి రైతుల పొలాలన్నీ లాక్కోవాలి 30,000 40,000 లాక్కోవాలి అందులో మీ 200 300 ఎకరాలు ఉండాలి నది ఒడ్డు గట్టునే మీ నాన్న ఇంట్లో ఉండాలి అది అక్రము ఆయన అక్కడే మీరు ఉండాలి అడిగితే జగన్ మీద కోపం రావాలి ఇవి కదా ఇవన్నీ జగన్ చేయటల్లా అందుకని కోపం రావచ్చు తప్పేం లేదు కానీ ఎవరికి నచ్చాలి జగన్ గారు ప్రజలకు నచ్చాలి ప్రజలకు బాగా నచ్చుతున్నాడు లోకేష్ బాబు మీకు నచ్చాల్సిన అవసరమే లేదు అంటే నేను ఎవరుంటే చెప్తాను నేను చూడలేదు ఏమన్నారు శివాజీ గారు శివాజీ గారు ఏమన్నంటే ఇప్పుడు మనం స్పందించవచ్చు చూడలా మరి ఏ ఛానల్లో ఏబిఎన్ అయితే చెప్పండి అబ్బా ఏమన్నారు శివాజీ గారి గురించా సార్ అంటే శివాజీ గారు నేను 2 సార్లు కలిసాము 3 సార్లు కలిసాము మరి ఆ డీటెయిల్స్ అన్ని ఫ్లాష్ బ్యాక్ వెళ్ళదలుచుకోలేదు కానీ ఒక మాట చెప్తా నేను శివాజీ గారి గురించి ఒక బ్యాడ్ వర్డ్ నేను మాట్లాడలా ఉంటే నేను పబ్లిక్గా క్షమాపణ చెప్తా బ్యాడ్ వర్డ్ నేనేం మాట్లాడు నేనేం అంటే నేను వైసీపీ పార్టీ మన ఆయన ఏం పార్టీ మీకు తెలుసు ఇప్పుడు శివాజీ గారు పలానా రోజు చంద్రబాబు గారు ఏమన్నారు ఇప్పుడు ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని పలానా రోజు ఏమన్నాడు ఇప్పుడేమంటున్నాడు ఇవే రెండు నేను కంపేర్ చేసి చూపించే అంతే శివాజీ గారు చూడండి ఒకప్పుడు ఏమన్నారో చంద్రబాబు నట్టుపొగిడారో శివాజీ గారు చూడండి ఇప్పుడు చంద్రబాబుని ఏమంటున్నారో శివాజీ గారు చూడండి ఒకప్పుడు జగన్ బాబు గారిని ఏమన్నారో ఇప్పుడేమన్నారు అవే చెప్పా కంపేర్ చేశా ఇప్పుడు నేను అలా వాగాననుకోండి నేను నా గురించి కూడా శివాజీ ప్రూఫ్తో పెట్టాయచ్చు జగన్ గారిని నేను ఇప్పుడు పోగొడుతున్నాను ఒకప్పుడు జగన్ గారిని తిట్టాడు పోసా అని క్లిప్పింగ్ ఉంటే నేను పబ్లిక్లో క్షమాపణ చెప్తాను అంతే తప్ప శివాజీ గారిని నేను పొరపాటును ఉంచుకున్నాను శివాజీ గారు పెద్ద హీరో ఆయన గురించి నేను కామెంట్ చేసిన అంత గొప్ప కాదు ఇలా జరిగింది ఇలా జరిగిందని చెప్పారు అంతే అది కూడా పొరపాటు అనుకుంటే మాత్రం ఐఎమ్ సారీ కూడా చెప్తున్నా నిన్నదీసం మనం ఎలక్షన్ ముందు కూడా నిన్నదించారు కదా ఎలక్షన్ ముందు నుంచి పవన్ కళ్యాణ్ గారు నిన్నదీస్తూ ఉన్నారు ఎలక్షన్ ముందు కూడా ఇప్పుడు ఎలక్షన్ ముందు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడితే ఇప్పుడు మనం తిడతాడు అనుకోవచ్చు ఆయన బిగినింగ్ నుంచి జగన్మోహన్ రెడ్డి తిట్టమే కదా ఏ పులివెందుల కాల్చి తెర ఏ మీటింగ్ పెట్టు తరిం కొడతాం కాల్చి తెర కొడతాం ఏ పులివెందులు ఎవరు వచ్చారు చూడండి ఎహేత్తాం అట్లా అప్పుడు స్పెసిఫిక్గా జగన్ గారు ఇదిగో ఈ రౌడీజం తీశారు జగన్ గారి మీద ఈ రౌడీ షీట్ ఉంది జగన్ గారు ఈ మర్డర్ చేయించారు స్పష్టంగా చెప్పండి ఇప్పుడు ఒకటే ఇందాక నేను అదే అన్నాను చాలామంది చాలా రకాలుగా అంటుంటారు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రకాలుగా అన్నారు మీరు చూశారుగా కొత్తగా నేనేమి చెప్పక్కర్లేదుగా నేనేమి నేనేమంటున్నానంటే జగన్ గారు నచ్చాల్సింది
ప్రజలకి, ప్రజాస్వామ్యంలో ప్రజలకు నచ్చాలి. ప్రజలకు నచ్చేశాడు 100%, నచ్చాడు. 151 సీట్లు ఇచ్చారు. మరి వాళ్ళకంటే ఈయన గొప్పవాడు కాదు, ప్రజలకంటే పోతాన కృష్ణమూర్తి గొప్పవాడు కాదు, పవన్ కళ్యాణ్ గొప్పవాడు కాదు, ఆ లోకేష్ గొప్పవాడు కాదు, మన చంద్రబాబు గొప్పవాడు కాదు. ప్రజలకంటే మేము ఎవ్వరం గొప్పవాళ్ళం కాదు. ప్రజలు ప్రజాస్వామ్యం కంటే ఎవ్వరు గొప్పవాడు కాదు. ప్రజలు ఎవరిని ప్రేమిస్తే వాళ్ళు సీట్లో ఉంటారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రేమించారు, ప్రేమిస్తున్నారు. అందుకని ఆయనకి పెద్ద భారీగా మెజార్టీతో ఆ సీట్లు కూర్చోబెట్టాలి. వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి ఇష్టమైనవి చేసుకుంటూ జగన్ గారు ముందుకెళ్తున్నాడు. ఇంకా ఎవరైనా ఏం వాగినా జగన్ గారు మీరేం పట్టించుకోవద్దు. ప్రజలకి ఏం కావాలో అవి చేస్తూ ముందుకు పోండి. మీ ఒప్పుకున్నంతకాలం మీరే ముఖ్యమంత్రి. మంచి కంటే ఏం చేయాలి? వాళ్ళకి నచ్చినట్టు చేయాలా? కనీసం లంచాలు ఇవ్వట్లేదా? లంచాలు తీసుకోవట్లేదా? ఎమ్మటే 2 నెలలకు మొత్తం 3 పిల్లలు కలిశారు, 2 నెలలకే బిడ్డ పెట్టుకుపోతాడా? దానికన్నా 9 నెలలు పడుతుందిగా. 2 నెల 3 నెల శ్రీమంతం ఇంకోటి చాలా ఉంటాయి కదా. ఆయన ప్రయాసు 2 నెలలు మంచి లేదు. ఎవరున్నారు? జనం ఏం చెప్పారు? ఆ గుంపులు గుంపులకు వచ్చి జనం 1 లక్ష మంది పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వచ్చి, అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఏమి చేయట్లేదు ఈ నెలలో. మొత్తం పేపర్లో వచ్చి ఉండాలి అంటే కాదు, ఈయన కాదు, జనం కనుక ఆయన దగ్గర గుంపులు గుంపులు వస్తే మీ మీడియాలో ఎప్పుడో పేపర్ ఫోటోలు చూడాలిగా. అంటే ఏడు బిడ్డ దొంగచాటుకు వెళ్తున్నారా సార్? జగన్ గారు బాగా పరిపాలిస్తలేదు సార్ అని నైట్ టైం ఇస్తున్నాను తీసుకెళ్ళి అప్లికేషన్లో. నేను అదే చెప్తున్నాను, జగన్ గారికి మీడియా ద్వారా నేను ఒక మాట చెప్తున్నా, జగన్ గారు ఎవరు ఏం మాట్లాడినా మీరు పట్టించుకోకర్లా. మీరు పట్టించుకోవాల్సింది మీ జీవితాంతం. మీరు కృతజ్ఞతగా ఉండాల్సింది, మీరు సేవకుడిగా ఉండాల్సింది ప్రజల దగ్గరే. ఆ ప్రజల్ని ప్రేమించండి, ప్రజలకు సేవ చేయండి, ఇవేం పట్టించుకోకండి. అన్నా అన్నే నాకు నా తెలుసు, నేను పరశురాడు దగ్గర బాయ్గా పనిచేసేటప్పుడు కూడా ఫస్ట్ టైం నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకే చెప్పుకోవాలి. ఫస్ట్ టైం నేను రైటర్గా అవకాశం వచ్చింది. అప్పుడు నేను మద్రాసులో కొత్త, ఎవరికి తెలీదు, పరశురాడు దగ్గర బాయ్లాగా ఉంటే ఇప్పుడే బయటకు వచ్చాను రోడ్డు మీద. వచ్చినా కానీ ఈనాడు పేపర్ కానీ, అప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళు కానీ, చిత్రజ్యోతి కానీ రాసుకుంటే చేసుకుని వచ్చే చేసుకోండి. అప్పుడన్నా నేను రోడ్డు మీద చూస్తుంటే ఎవరు పెద్ద పెద్ద వాళ్ళకి, పరశు బ్రదర్స్కి, చిరంజీవి గారికి, పెద్ద పెద్ద వాళ్ళకి రాసే, మన ఎగ్జాంపుల్ చెప్తాను, పసుపులేటి రామారావు గారు, ఇలాంటి వాళ్ళు వచ్చి నా దగ్గర కూర్చొని నాకు అట పరిచయం కూడా రాయాలి. అట్లా ఆఫ్ పేజీ నా ఫోటో వేసి నా గురించి, ఈ కుర్రవాడు ఇలాంటి వాడు ఎంఏ చదువుకున్నాడు, డాక్టరేట్ చేస్తున్నాడు, పిహెచ్డీ, ఎంఫిల్ పాస్ అయ్యాడు, ఇన్ని రాసి నన్ను విత్తిన్ 1 మంత్లో ఇండస్ట్రీ మొత్తం తెలిసేలా చేశారు మీడియా. అది ఇప్పటికీ ఎప్పటికీ నేను చచ్చిపోయేదాకా మీ కృతజ్ఞతగానే ఉంటా. ఏంటన్నా, వికటించిన ఆపరేషను విషమ పరిస్థితుల్లో పోసానికి ఇష్టం మరళి, సోషల్ మీడియా డైలాగ్. అసలు చెప్పటం నాన్న, నేను ఆపరేషన్ అప్పుడు ఇంకా కౌంటింగ్ లేదు, జరగలా. 2.5 నెలలు బిడ్డే కదా, ఒకసారి కూడా జగన్ గారికి వెళ్ళి అభినందించాలా. ఎప్పుడు బాగా తగ్గిన తర్వాత అప్పుడు వెళ్ళి ఒకసారి అభినందించాలి నాన్న. ఇంత లేటుగా అభినందించాలి కానీ ఇబ్బంది తెలుసు ఆయనకి, నాకు ఉంటూ బాగాలేదని. ఇది ఇక్కడే ఆపరేషన్ చేశారు, ఇది 2 ఆపరేషన్. ఇది ఫస్ట్ టైం ఇక్కడ ఇది ఓపెన్ చేసి ఇక్కడ లాగారు. ఇప్పుడే కుట్లు కలవడా ఇంకా అన్నా. థ్యాంక్ యూ అన్నా.